పర్యావరణ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులో దేశమంతా ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే దీనివల్ల రాష్ట్రాల్లో పక్కన రాష్ట్రాల్లో కానీ నిర్ణయించుకుంటున్నప్పుడు వాటితో బేరీజ్ చేసుకుంటున్నప్పుడు ఆర్థికంగా ఎంత ఇబ్బంది వస్తుందన్న ఆలోచన చేశాం. అలాంటి పరిస్థితులు రాకూడదని ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ చేసేస్తున్నాయో వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళ తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకొని అది శాసనసభలో పెట్టి దాన్ని చేస్తాం. ఎందుకంటే కొద్ది రోజుల్లో మళ్ళీ కౌన్సిల్స్ రాబోతున్నాయి. కౌన్సిల్ వచ్చిన తర్వాత ప్రజాభిష్టమైంది కౌన్సిల్ వచ్చిన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇష్టారాజ్యంగా శాస్త్రీయమైన పద్ధతిలో లేకుండా ఏమైనా మళ్ళీ ప్రజల మీద భారం మోపే పరిస్థితి వస్తుంది ఏంటో నేను రాష్ట్రమంతా కూడా యూనిఫామ్గా ఒక పాలసీ ఉండాలని ఇవాళ ఆ నిర్ణయం చేశామని రాష్ట్ర ప్రజానికాన్ని తెలియజేస్తున్నాం. బలవంతుడిదే ఈ రాష్ట్రం కా బలవంతుడిదే ఈ రాష్ట్రమనే విధానం రాకూడదు, అభిప్రాయం ఉండకూడదని చెప్పాను. ధనవంతుడిదే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విధానం ఉండకూడదు, సామాన్యులకు కూడా ప్రభుత్వ విధానం అందుబాటులో ఉండాలని, ఒకే విధంగా ఉండాలని, బలహీనుడు బలవంతుడు అనే తేడా ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా దీని మీద చర్చలు చేసి ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యం ఇప్పుడున్న ఇంటి పన్ను ఏదైతే ఉందో ఈ పరిణామాలు రేపు మున్సిపల్ కౌన్సిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడున్న ఇంటి పన్ను ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఎంతైతే ఉందో దానికంట 15% 1.5% 15% మించకంట పన్ను వేయడానికి వీలు లేదని చెప్పి ఓ చట్టాన్ని తీసుకొచ్చాం. ఇంతకుముందైతే మనం చూసాం అదే ధనవంతుడు అదే బలవంతుడైతే అక్కడున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నో లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్నో లేకపోతే మున్సిపల్ కమిషనర్నో లేకపోతే ఎమ్మెల్యేనో ప్రభావితం చేసి 100% పన్ను పెంచుకునే విధం లేకపోతే 100% పన్ను తప్పించుకునే విధం లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏ లంచమో ఏ అవినీతికో వాళ్ళు వచ్చి ఇష్టం చేసుకునే విధానం ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఏ ఒక్కరి దగ్గరికి ఏ ఒక్కరు పోవాల్సిన అవసరం లే, ఏ ఒక్కరి ప్రాపకం మీద ఆ ఇంటి యజమాని ఆధారపడాల్సిన అవసరం లే. ఒక శాస్త్రీయమైన విధానాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చాం. అదే ప్రాపర్టీ మీద వాల్యూ మీద ట్యాక్స్ వేయడం అనేది ఇది ఇది విధానం. అది కూడా ఎక్కువ లేకుండా 15% ఎడ్జస్టింగ్ ఉన్న దానికంటే ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 15% పెంచకూడదని విధానాన్ని కూడా తీసుకొచ్చాం. చట్టంలో పెట్టాం, రూల్స్లో పెట్టాం. నిన్న మన రోజు అంటారు మన అసెంబ్లీలో అన్నారు అయ్యా చట్టం చేశారు చట్టంలో కనిపించలేదన్నారు. చెప్పాం చట్టాన్ని జీవోలో పాస్ చేస్తాం 24/11/2020 జీవోఎంఎస్ 198 జీవోఎంఎస్ 198 8వ పేజీలో క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ డ్యూరింగ్ ది ట్రాన్సిషన్ పీరియడ్ అనే అంశం ఏదైతే ఉందో 9వ అంశంలో క్లారిటీతో పెట్టాం. ది ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇంక్రీజ్డ్ బై మోర్ దాన్ 50% టు రీచ్ ది ట్యాక్స్ క్యాలిక్యులేటెడ్ ఆన్ క్యాపిటల్ వాల్యూ comma the increase shall be limited on 15%. The increase shall be limited to 15%. clarity toni ఈ జీవోని ఇది ఇవాళ నిన్న ఎవరో చెప్తే ఇచ్చింది కాదు, ఆ రోజు అసెంబ్లీలోనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రజల తాలూకా మనోభావాల్ని ప్రజల తాలూకా ఆలోచనని వారి తాలూకా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీలాగే వచ్చి అధికారం లేనప్పుడు ఒకటి, అధికారం వచ్చిన తర్వాత ఒకటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నం చేయలే. प्रश्न चंद्रबाबु नायडू अड़ना चंद्रबाबु नायडू कंपनी अड़ना आ कंपनी उयक कार्यकर्त अड़ना इवा उदय निंदा मन इष्टवाद्य नोट नोर पारेसुकुंटुन्ना आडु कोडुकु वाळ्ळ अब्बायिनि अडुगुतुन्नानु अब्बायि मी तंड्रि वच्चि जीव इच्चाडु చంద్రబాబు నాయుడు గారు మీరు జీవ ఇచ్చారు 17/5/2018 17/5/2018 జీవోఎంఎస్ 159 यूएमएस 159 पॉलिसी ऑफ फिक्सेशन ऑफ यूजर चार्जेस फॉर वाटर सप्लाई इन द अर्बन लोकल बॉडीज एंड गाइडलाइंस ऑन ईज ऑफ गेटिंग वाटर चूडंडी दींట్లో ఎంత శాతం పెంచాడో వాటర్ చార్జెస్ ని ఇచ్చిన జీవో కేటగిరీ చూసుకుంటే డొమెస్టిక్ కేటగిరీలో ఎగ్జిస్టింగ్ వాటర్ టారిఫ్ వచ్చి అలాగే పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ టారిఫ్ టు ఎన్హాన్స్‌మెంట్ టు మేక్ ఇట్ సెల్ఫ్ సఫిషియెంట్ అదో కాలము రివైజ్డ్ టారిఫ్ టు మేక్ ఇట్ సెల్ఫ్ సఫిషియెంట్ అని ఆ రెండిని కలిపేసింది అలాగే వాటర్ టారిఫ్ టు ఫిక్స్ ది డిఫరెన్షియల్ రేట్స్ అది ఇగో ఆలోచించి జీవాలను దీంట్లో ఎగ్జిస్టింగ్ డొమెస్టిక్ టారిఫ్ చూసుకుంటే బిల్డింగ్స్ కు వచ్చి 100 రూపాయలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ 33.3% 1/3 33.3% పర్సెంటేజ్ వాటర్ ట్యాప్ ఎన్హాన్స్‌మెంట్ వచ్చి 33.3% అంటే 100 ప్లస్ 133 కలుపుకుంటే 133% ఎన్హాన్స్‌మెంట్ చేస్తూ ఇచ్చిన జీవో ఇది డొమెస్టిక్ కి అదే బిల్డింగ్ విత్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫ్ మోర్ దాంతో కలుపుకొని కూడా మళ్ళీ ఇచ్చాడు ఆ రకంగా అలాగే ఇండస్ట్రియల్ గాని కమర్షియల్ గాని బల్క్ డొమెస్టిక్ గాని అన్నిటికీ మరి ఇది జీవో అంటారా ఏమంటారా చెప్పండి మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎన్నికల ముందు మీరు ఈ జీవోని చంద్రబాబు నాయుడు జ్ఞాపకం ఉందా మీకు ఏమయ్యా లోకేష్ నువ్వు వచ్చి ఆ రోజు మరి నువ్వు కూడా ఈ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నావు కదా నీకు ఆలోచన లేదా నీకు అవగాహన లేకపోయి ఉండొచ్చు నీకు తెలియపోవచ్చు ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రజల బాధలు ప్రజల ఇబ్బంది నీకు తెలియపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా మరి ఇవాళ మేము ఇచ్చిన జీవో ఎగ్జిస్టింగ్ జీవో ఉన్నదానికంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 15% పెంచకూడదు అని ఇచ్చింది జీవో ఇది అంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట అధికారం పోతే ఒక మాట కూర్చుంటే ఒక మాట ఎదురుగా ఉంటాం ఒక మాట నవ్విపోతారు ఇవన్నీ కూడా అయినా రాష్ట్ర ప్రజాన్ని కోరుతున్నాను మీ తాలూకు ఆరోగ్యం మీకు పరిశుభ్రమైన వాతావరణంలో మిమ్మల్ని మీ తాలూకు జీవనం సాగాలని ప్రతిరోజు కూడా ఒక మంచినీళ్ళని మీకు అందివ్వాలని శానిటేషన్ పట్ల ఎక్కడ అశ్రద్ధ లేకుండా ప్రతి నిమిషం ఒక పరిశుభ్రమైన వాతావరణంలో ప్రశాంతంగా మీరు నివసించే విధంగా మరి ప్రభుత్వ పరిపాలన ఉండాలి మున్సిపల్ పరిపాలన ఉండాలని అర్బన్లో ఉన్న మీ ఆరోగ్యానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి గారు అర్బన్ క్లినిక్స్ని ఓపెన్ చేయబోతున్నారు హెల్త్ క్లినిక్స్ ఓపెన్ చేయబోతున్నారు సుమారు 550 అర్బన్ క్లినిక్స్ని 3 సెక్రటేరియట్లు కలిపి ఒక అర్బన్ క్లినిక్ ఉండాలనే విధంగా 3 నుంచి 4 త్వరలో ప్రారంభించబోతున్నారు ఆ కార్యాచరణ రూపొందించుకుంది దాంతోపాటు నాడు నేడు భాగంగా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలను ఉన్న విద్యార్థులకు పరిసరమ విద్య అందించాలి ప్రాంతం అంతా కూడా ఒక మంచి వాతావరణం కల్పించే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ తయారవుతున్నాయి. పదండి వెళ్ళి చూద్దాం. తెలుగుదేశం నాయకులు వెళ్ళి మీరు క్యాంపెయినింగ్కి వెళ్తున్నారు చూడండి. మీరు 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 వీధుల్లోకి వెళ్తే మీరు ఆ ప్రాంతానికి పోతే ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి.